నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. యువకులం ఏ లక్ష్యంతో చేస్తున్నారు, టీడీపీ అధికారంలోకి వస్తే మీరేం చేస్తారని ఓ యువకుడు లోకేష్ ను ప్రశ్నించారు. దీంతో లోకేష్ సమాధానం ఇస్తూ ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచేశారన్నారు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారన్నారు, చెత్త పన్నుతో పాటు ఇంటి పన్ను కూడా వేశారన్నారు, పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచేశారన్నారు. టీడీపీ అధికారం వచ్చిన వెంటనే పెంచిన పన్నులు తగ్గిస్తామని ప్రజలకు లోకేష్ హామీ ఇచ్చారు. తాను అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నమ్ముకున్నానని, అదే ధైర్యంతో పాదయాత్ర చేస్తున్నానని ఆయన తెలిపారు. పేరు మహేష్, మాది కొత్తపల్లి గ్రామం. మాకు ప్రధాన పంట వచ్చి వరి సార్. దానికి మద్దతు ధర ఇవ్వట్లేదు సార్. మద్దతు ధర ఇవ్వకపోయినా మేము అమ్ముకోవాలని ట్రై చేస్తే అది కొంటున్నారు, కానీ దానికి బిల్లులు ఇవ్వట్లేదు. సంవత్సరమైనా బిల్లు అకౌంట్కి వేయట్లేదు సార్. దాని మీద మీరు చెప్పగలరా? పాలిచ్చే ఆవద్దని తన్నే దున్నపోతుంది తెచ్చుకుంటే ఎలా అవుతుంది స్వామి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎకరానికి అయ్యే పెట్టుబడికి ఇప్పటికి డబుల్ అయింది. ఈ ప్రభుత్వం ఏ పంట కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేదు. రైతుల దగ్గర నుంచి సేకరించిన వరికి కూడా సకాలంగా డబ్బులు చెల్లించే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. నెల్లూరు జిల్లాకి వ్యవసాయ శాఖ మంత్రి జగన్ ఇచ్చాడు. ఏనాడైనా పంట పొలాల్లోకి వచ్చాడా? ఏనాడైనా ప్రజల సమస్యలు తెలుసుకున్నాడా? ఆయనకి కల్తీ మద్యం పైన ఉన్నంత అవగాహన కల్తీ ఇత్తనాల పైన లేదు స్వామి. ఆయన కోటు దొంగ. ఎవరన్నా దొంగతనం చేస్తే కోర్టుకి వెళ్తారు, ఈయన కోర్టులోనే దొంగతనం చేశాడు. సో ఆ పనిలో బిజీగా ఉన్నాడు తప్ప రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, వరి రైతులు పెడుతున్న పెట్టుబడి తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మద్దతు ధర ప్రకటించి తప్పనిసరిగా మేము మీ దగ్గర సేకరణ చేస్తాం.